दीपावली पंडुग वच्चिंदी देशंलोने अन्नी प्रांतालो टपासुलु कालुस्तु संबराल चेसुकुंटारु नरकासुरुण्णि वधिंचिन रोजु कावडंतो ई पंडुगकु दीपावली अनि पेरु वच्चिंदी दीपावली विशिष्टत गुरिंचि प्रति ओक्करिकी तेलुसु अयिते दीपावली अन्नदि मनकु तेलिसि पंडुग पेरु कानी आ पेरुतो ओक ऊरुंदन्न संगति तेलुसा इंतकि एक्कडुंदि आ दीपावली ग्रामं असलु आ पेरु एला वच्चिंदि एमिटा कथ ఈ పేరు వినగానే మనందరికీ దీపపు కాంతులు గుర్తుకు వస్తాయి. నరకాసురుని వద మనసులో మెదులుతోంది. చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. కానీ అదే దీపావళి పేరుతో ఓ గ్రామం ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, మీరు వింటున్నది చూస్తున్నది నిజమే. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఆ పేరు ఎలా గ్రామానికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజలు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ అదే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా దీపావళి అనే గ్రామం దీపావళి పండుగను 5 రోజులు సెలబ్రేషన్ చేసుకుంటారు. దీపావళి రోజు పితృదేవతలకు ఎంతో భక్తితో పూజ జరిపించి వారికి ప్రసాదం సమర్పించిన తర్వాతనే దీపావళి పండుగ జరుపుకుంటారు. అయితే ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టడానికి ఓ చారిత్రక నేపథ్యమే ఉందంటున్నారు ఇక్కడి ప్రజలు. శ్రీకాకుళంను పాలించిన ఓ రాజు శ్రీ కూర్మనాగు స్వామిని దర్శించుకొని ఈ గ్రామం మీదుగా వెళ్లారు. ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రాజు స్పృహ తప్పి పడిపోయాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే రాజుకు సపర్యలు చేసి కోలుకునేటట్టు చేశారు. దీంతో గ్రామస్తులకు ఆ రాజు కృతజ్ఞతలు తెలిపి మీ గ్రామం పేరు ఏంటి అని అడిగారు. తమ గ్రామానికి ఏ పేరు లేదు అని రాజుకు చెప్పగా దీపావళి రోజు ఎంతో సేవ చేసిన మీ గ్రామానికి దీపావళి అనే పేరు పెడుతున్నట్లు అన్నాడట. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని దీపావళి అని పిలుస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ దీపావళి అనే పేరు మా గ్రామానికి ఎందుకు వచ్చిందంటే ఆనాడు రాజుల కాలంలో ఒక యువరాజు మా గ్రామం పక్క నుండి ఆయన పరిపాలన నిమిత్తం వెళ్తుంటే తిరిగి మార్గ మధ్యంలో ఆయన ఎండకి మూర్చపోయి పడిపోవడం జరిగింది. అప్పుడు మా గ్రామస్తులు కొంతమంది ఆయనకి దగ్గరుండి సపర్యలు చేసి ఆయనకి గౌరవంగా తీసుకెళ్ళి ఆహార పానీయాలన్నీ సమకూర్చడం జరిగింది. అయ్యా, మీరు నాకు ఎంత సేవ చేశారు, మీరు ఏ గ్రామస్తులు ఎక్కడి నుంచి వచ్చారని ఆ రాజు ప్రశ్నించగా అప్పుడు మాకు ఊరు పేరు తెలియదండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు దీపావళి కాబట్టి నాకు ఈ మంచి జరిగింది, మీ వలన మీ గ్రామం పేరు దీపావళి అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు దీపావళి అనే పేరు మా గ్రామానికి ఒక సార్థకం అయింది. దీపావళి సందర్భంగా గ్రామంలో పిల్లలు పెద్దలకు వివిధ రకాలైన ఆటల పోటీలు నిర్వహించి పండుగ జరుపుకుంటామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో అందరూ ఒకేసారి దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. దీపావళి పండుగ వస్తే మరి సాధారణంగా అందరం మహిళలు ఉదయాన్నే స్నానం చేసి తల స్నానం చేసేసి పిండి వంటలు వండుకొని తర్వాత మా మగవాళ్ళు మీ సామాను తెస్తారు, తపాకాయలు అన్నీ తెస్తారు, తెచ్చి సాయంత్రం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. ఇంటి చుట్టూ ఇంటి ముందు ఆవరణలలో ప్రమిదలతో దీపాలు పెట్టుకొని ఉదయం లేచి గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి వచ్చి అన్నీ వంట చేసుకొని అన్నీ చేసుకొని సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి దీపాలు పెట్టుకొని సరదా మేము చేసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో దీపావళి గ్రామం పేరు తెలియని వారు ఉండరని గ్రామస్తులు గర్వంగా చెబుతారు. పచ్చటి పల్లె వాతావరణంలో దీపావళి కుటుంబ సమేతంగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పండగ పేరే తమ గ్రామానికి ఉండడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి దీపావళి పండుగను 5 రోజుల పాటు పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా సంతోషంగా జరుపుకుంటామని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.